ఉప్పు పంచదార రెండు అవసరమే. ఉప్పు ఒక గుప్పడి తీసుకొని నోట్లో పోసుకొని మనం గొంతులోనికి పంపించగలుగుతామా? అలాని పంచదార ఒక్క స్పూను నోట్లో పోసుకొని దాన్ని బయటికి ఊసేయగలుగుతామా? ఉప్పులాగా కటువుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మీకు మిత్రులే తప్ప శత్రువులు కాదు. పంచదారలాగా తియ్యగా మాట్లాడేవారు మీ పక్కనే బళ్ళెం పోటు వంటి వారు. ఉప్పుకి ఎప్పుడు కూడా శతలు పట్టే అవకాశం లేదు, పురుగు పట్టే అవకాశం కూడా లేదు. పంచదారకి నిత్యం చీమలు పట్టే అవకాశం ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే అవకాశం కూడా ఉంది. ఉప్పు స్థానం ఉప్పుదే, పంచదార స్థానం పంచదారదే. అలానే ఉప్పు కాదనుకోలేము, పంచదార వద్దనుకోలేము, రెండు అవసరమే. కానీ రెండు కలిపి మనం ఉపయోగించలేము.